హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర 38వ రోజు అండి. ఇది వాస్తవంగా నిన్న పౌర్ణమి క్లాసులకు వెళ్ళటం బిజీగా ఉండటం వలన నిన్న పంపలేకపోయాను. ఈ రోజు నుంచి కంటిన్యూ చేసుకుందాం. ఈరోజు జ్ఞానోదయాన్ని గురించి ఓషో వర్ణన ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బుద్ధత్వం అంటే ఒక ప్రకాశంలాగా అయిపోవటమే, అంతరాత్మ దేదీప్యమానంగా అయిపోవటం. బహుశా భౌతిక శాస్త్రజ్ఞులు ఇలా చెప్తూ ఉండటం మనకు తెలిసే ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే, ఒకవేళ ఏదైనా కాంతి వేగంతో కదిలితే అదే ఒక కాంతి అయిపోతుంది. ఎందుకంటే ఆ వేగం ఎంత ఎక్కువ అంటే ఆ రాపిడికి అగ్ని కూడా రాజుకుంటుంది, ఆ వస్తువు కాలిపోతుంది. అక్కడ ఒక ప్రకాశం మాత్రమే ఉంటుంది, పదార్థం అదృశ్యమైపోతుంది. మనలోని ఆ ప్రకాశం యొక్క విస్ఫోటనమే మన యొక్క అనుభవమే, ఆ యొక్క అనుభవమే బుద్ధత్వం కూడా. బహుశా బుద్ధత్వం పొందాలన్న కోరిక కాంతి వేగంతో బాణంలా కదులుతుందేమో. అలా మన కోరిక, మన తపన ఒక జ్వాలలా ఓ ప్రకాశం యొక్క విస్ఫోటనం అవుతుంది. అక్కడ బుద్ధత్వం పొందిన వారు ఎవరు ఉండరు కూడా. అక్కడ ఒక బుద్ధత్వమే ఉంటుంది. అక్కడ మనలో ప్రచండ సూర్యోదయం మాత్రమే జరుగుతుంది. నేను అన్ని దేశాల వందలాది రహస్యవాదులు బుద్ధత్వాన్ని వర్ణించిన వర్ణనలు చాలా విన్నా. హఠాత్తుగా వేల కొద్ది సూర్యుళ్ళు మనలో ఉదయించినట్లవుతుంది అని ఆ రహస్యవాదులు వర్ణిస్తారు. అది రహస్యవాదులు వాడుకగా వ్యక్తపరిచే భాష. అన్ని భాషల్లోనూ, వేరే వేరే దేశాల్లోనూ, వేరే వేరే జాతుల వారు సాధారణంగా వాడుకగా వ్యక్తపరిచే భావం ఇదే. జ్ఞానోదయం అంటే ఆలోచనల చేత, భావాల చేత, మమకారాల చేత కప్పబడని మీ చైతన్యం యొక్క అనుభవం అని, చైతన్యం పూర్తిగా ఖాళీ అయినప్పుడు అక్కడ ఒక విస్ఫోటనం, ఒక అణు విస్ఫోటనం లాంటి జరుగుతుంది. దాంతో మన అంతర్దృష్టి పూర్ణ ప్రకాశంతో నిండిపోతుంది. దానికి ఏ కారణము, ఎలాంటి ఉత్పత్తి స్థానం కూడా ఉండదు. ఒకసారి అది జరిగిందా, ఇక అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అది మనల్ని ఒక క్షణమైన వదలదు కూడా. మనం నిద్రపోతున్నా కూడా మన లోపల ప్రకాశం ఉంటుంది. ఆ క్షణం తర్వాత మనం ప్రతి విషయాలను పూర్తిగా వేరే విధంగానే చూస్తాం. ఆ అనుభవం తర్వాత మనలో ఇంకా ప్రశ్నలంటూ ఏముండవు. నేను ఎత్తుగా ఉన్న పర్వతాల మధ్య తిరుగుతూ ఉన్నప్పుడు నా ఆత్మ చాలా ఎత్తులకు లేచినట్లు, ఎప్పటికీ కరిగిపోని మంచు శిఖరాలతో కప్పబడినట్లు అనుభూతి చెందేవాడిని. నేను లోయల్లోకి దిగినప్పుడు వాటిలాగే లోతుగా, గాఢంగా ఉన్నది ఏదో నా హృదయాన్ని రహస్యమైన ఛాయలతో నింపినట్లు అనుభూతిని చెందేవాడిని. అలాంటిదే సముద్రపు అంచుల్లో జరిగేది. అక్కడ నాలో ఎగిసే ఉప్పొంగే పెద్ద అలలతో నేను కరిగి కలిసిపోయినట్లు అనిపించేది. ఆ అలలు నాలో ఘోషించి ఎగసి పడతాయి. ఆకాశాన్ని చూసినప్పుడు నేను ఎంతగానో విస్తరించి వ్యాపించానన్నట్లుగా ఉంటుంది. హద్దులు లేని, పరిమితులు లేని వాడిని అయిపోయినట్లుగా అనిపిస్తుంది. నేను తారలను చూసినప్పుడు నిశ్శబ్దం నాలో చొరబడి చొచ్చుకుపోతుంది. నేను పువ్వులను చూసినప్పుడు ఆ సౌందర్యం యొక్క పరవశత్వం నన్ను ముంచెత్తేది. నేను ఓ పక్షి పాటను విన్నప్పుడు అది నా సొంత లోపలి స్వరం యొక్క ప్రతిధ్వనిలా ఉండేది. నేను ఒక జంతువు కళ్ళలోకి చూసినప్పుడు నా కళ్ళకి వాటి కళ్ళకి మధ్యన ఎలాంటి తేడా కూడా కనిపించేది కాదు. మెల్లమెల్లగా నా ప్రత్యేకమైన ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఒక పరమాత్మయే మిగిలేవాడు. కనుక ఇప్పుడు నేను పరమాత్మ కోసం ఎక్కడని చూడను, ఎలా అని వెతకను. అతను ఒక్కడ మాత్రమే ఉన్నాడు, నేనంటూ ఇంక లేను. 35 ఏళ్లకు ముందే ఒకవేళ ఎవరైనా బుద్ధత్వం పొందితే అప్పుడు వాళ్ళు మిగిలిన వారికంటే ఎక్కువ కాలం బ్రతకగలరు. ఎందుకంటే శరీరం ఇంకా యవ్వనంతో దృఢంగానే ఉంటుంది. అక్కడ క్షీణించటం, శక్తి నానాటికి తగ్గిపోవటం ఉంటూ ఉండదు. దానికి ఇంకా ఎదగటానికి సామర్థ్యం ఉంటుంది. వాళ్ళ తాకిడి నిముడ్చుకుంటారు.
కానీ ఆ తాకిడి ప్రతిదానిని కుదిపివేస్తుంది. బుద్ధత్వానికి ముందు నేను ఎప్పుడు అనారోగ్యంగా లేను. అసలు పరిపూర్ణ ఆరోగ్యంతోనే ఉండేవాడిని ఎల్లప్పుడూ కూడా. నా ఆరోగ్యం గురించి అందరూ ఈర్ష్యపడేవారు. కానీ జ్ఞానోదయం తర్వాత హఠాత్తుగా నా శరీరం ఎంత నాజూకుగా అయిందంటే ఏదైనా చేయటం అసాధ్యమైపోయింది. షికారుకి వెళ్ళటం కూడా అసాధ్యమైపోయింది. అంతకుముందు నేను ఉదయం 4 మైళ్ళు, సాయంత్రం 4 మైళ్ళు పరిగెత్తేవాడిని. గంటల తరబడి ఈత కొట్టేవాడిని. ఇలా ఎన్నో రకాల పనులు కూడా చేసేవాడిని. కానీ బుద్ధత్వం తర్వాత హఠాత్తుగా చాలా విచిత్రంగా శరీరం పూర్తిగా బలహీనమైపోయింది. అది దాదాపుగా నమ్మశక్యం కాకుండా అయిపోయింది. నేను నమ్మల. మా అత్తయ్య కుటుంబం కూడా దీన్ని నమ్మలేకపోయారు. నేను వాళ్లతో పాటు ఉన్నా. ఎందుకంటే వాళ్ళెవరికి బుద్ధత్వం గురించి ఏమీ తెలియదు. బుద్ధత్వానికి ఇలా బలహీనంగా కావటానికి కొంత సంబంధం ఉందని నాకు కొంత అనుమానం కూడా వచ్చింది. కానీ ఏం జరిగిందో వారికి తెలియదు. నా ఛాతిపై వెంట్రుకలన్నీ కేవలం ఒక రాత్రిలో తెల్లగా అయిపోయాయి. నాకప్పుడు 21 సంవత్సరాల వయసు మాత్రమే. నేను దాన్ని దాచలేకపోయాను. ఎందుకంటే భారతదేశం చాలా వేడి దేశం. నేను రోజంతా ఒక లుంగీ లాంటిది మాత్రమే చుట్టుకునేవాడిని. కాబట్టి నా ఛాతి ఎప్పుడూ నగ్నంగానే ఉండేది. కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకొని ఏం జరిగిందా అంటూ ఆశ్చర్యపోయేవారు. నేను అనేవాడిని, నాకు నేనే ఏం జరిగిందా అని ఆశ్చర్యపోతున్నాను. శరీరం దాని పట్టుత్వాన్ని తప్పకుండా కోల్పోతుంది నాకు తెలుస్తుంది. నా శరీరం ఎంతో నాజూక్గా అయిపోతుంది. నేను నా నిద్రను పూర్తిగా కోల్పోయాను. కానీ నాలో ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది. నా చైతన్యం, నా శరీరం రెండు విడివిడిగా అయిపోయాయి. వాటి మధ్య సంబంధం వదులుగా అయిపోయింది. శరీరం యొక్క విశ్రాంతి అసాధ్యమైపోయింది. చాలా రోజులు విశ్రాంతి తీసుకోకపోతే అప్పుడు సులువుగా అన్ని రకాల వ్యాధుల బారిన పడిపోతున్నాం. మనం ఎంతగానో అలసిపోతాం. ఏ వ్యాధిని తట్టుకోలేం. ఒకవేళ మనం ఏళ్ల తరబడి విశ్రాంతి తీసుకోలేకపోతే అప్పుడు సహజంగానే మన వ్యాధి నిరోధ శక్తిని పోగొట్టుకుంటాం. నా అభిప్రాయం ప్రకారం జీవితంలో ఆఖరి పాఠం బుద్ధత్వం కాబట్టి ఇంకా నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదు. అందుకని అనవసరంగా శరీరాన్ని పట్టుకుని విరడాల్సి వస్తుంది. మనం నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకున్నాం. అదే జీవితం యొక్క ప్రయోజనం. కనుక జీవితం వ్యక్తితో సంబంధాన్ని, సంపర్కాన్ని పోగొట్టుకోవటం మొదలు పెడుతుంది. ఎక్కువ మంది జనం తక్షణమే మరణిస్తారు. ఆ దెబ్బ చాలా విపరీతంగా అధికంగానే ఉంటుంది. వారికి మరణం ఉపద్రవం కానే కాదు, అది వారికి ఒక దీవెన అవుతుంది. ఎందుకంటే వారి జీవితం నుంచి పొందాల్సింది ఏదో పొందారని. నా 21వ ఏట బుద్ధత్వం తర్వాత నేను చేసిన మొట్టమొదటి పని మా నాని ఉన్న చోటికి, మా నాన్నగారి ఊరికి పరిగెత్తుకుని వెళ్ళా. నా బుద్ధత్వం తర్వాత తక్షణమే నేను 2 వ్యక్తులను కలవటానికి మా ఊరికి వెళ్ళాను. మొదటి వ్యక్తి మగ్గా బాబా. నేను ఇంతకుముందు ఎవరి గురించి అయితే చెప్పానో ఆయన మీరు తప్పకుండా ఎందుకు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఎవరైనా నాతోటి వారు నువ్వు బుద్ధత్వం పొందావని చెబితే బాగుంటుంది అని నేను అనుకున్నాను. అయినా కానీ బయట నుంచి కూడా తెలుసుకోవాలనుకున్నా. ఆ సమయంలో నేను అడగగలిగిన వ్యక్తి ఒక మగ్గబాబు మాత్రమే. ఆయన ఈ మధ్యనే గ్రామానికి తిరిగి వచ్చాడని విన్నా. నేను ఆయన దగ్గర పరిగెత్తుకు వెళ్ళాను. రైల్వే స్టేషన్ నుంచి ఊరు 2 మైళ్ళు ఉంటుంది. నేను ఎంత వేగంగా ఆయన దగ్గరికి వెళ్ళానో మీరు ఊహించలేరు కూడా. ఎక్కడైతే మగ్గాబాబా కూర్చొని ఉంటాడో ఆ వేప చెట్టు దగ్గరికి పరిగెత్తికి వెళ్ళాను. నన్ను చూసిన మరుక్షణం ఆయన ఏం చేశాడో మీకు తెలుసా? నన్ను నేను నమ్మలేకపోయానండి. ఆయన నా పాదాలను తాకి ఏడ్చేశాడు. అందుకు నేను చాలా సిగ్గుపడ్డా. ఎందుకంటే అక్కడ జనం చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మగ్గాబాబాకి నిజంగానే పిచ్చెక్కిందా అని అనుకుంటున్నారు. అప్పటిదాకా ఆయన కొద్దిగా పిచ్చివాడని అనుకునేవారు. కానీ ఆయన పూర్తిగా పిచ్చివాడైపోయాడు. కానీ మగ్గాబాబా చాలా
విలాసంగా నవ్వుతూ ఉన్నాడు. మొట్టమొదటిసారి జనం ముందు ఆయన నాతో ఇలా అన్నాడు, శభాష్ బేటా శభాష్, నువ్వు సాధించావు, ఏదో ఒకరోజు నా వద్దకు వస్తావు, నువ్వు సాధించి వస్తావు నాకు తెలుసు. నేను ఆయన పాదాలను కూడా తాకాను. మొదటిసారి ఆయన నన్ను అలా చేయకుండా నివారించడానికి ప్రయత్నించన్నాడు, లేదు లేదు నువ్వు ఇంకా నా పాదాలను తాకవద్దు. అయినా కానీ నేను ఆయన పాదాలను తాకాను. ఆయన వద్దు వద్దు అని పట్టుబెట్టాడు. నేను లెక్క చేయలా, ఊరుకోండి, మీరు మీ పని చూసుకోండి, నన్ను నా పని చేసుకునివ్వండి. ఒకవేళ మీరు అన్నట్టు నేను బుద్ధత్వాన్ని పొందితే దయచేసి ఒక బుద్ధత్వం పొందిన వ్యక్తి మీ పాదాలను తాకకుండా ఆపకండి. ఆయన మళ్ళీ నవ్వుతూ అన్నాడు, నువ్వు ఒక సైతానువు నాయన, నువ్వు బుద్ధత్వం పొందావు, అయినా సరే ఇంకా నువ్వు సైతానువులాగానే ఉంటావేంటి అని అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానస్ సార్ గారు.